హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాగర బ్లాగ్స్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇంట్రా వీడియో హంటింగ్ వీడియోస్ పెట్టట్లేదు, ఓన్లీ ఏంటది ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు అని చెప్పి దయచేసి ఎవరు ఏమి అనుకోకండి. ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, ఎవరైతే నొప్పి తింటారో వాళ్ళకే తెలుస్తుంది నొప్పి ఏంటి అని చెప్పి. అండ్ ఇంకోటి చెప్తున్నాను ఫ్రెండ్స్, నాది ఒకటి కాదు, ఒక హోటల్ ఉండింది, ఒక రెండు కిచెన్లు ఉండింది, హైదరాబాద్లో ఒక కిచెన్ ఉండింది. ఓకే, సో ఏమో లాక్డౌన్ వల్ల నేను కొంచెము ఇబ్బంది పాలైపోయి, నేనే కాదు నా కేటరింగ్ ఫీల్డ్లో ఉండేటప్పుడు చాలామంది చాలా రకాలుగా లాస్ అయిపోయినారు. అండ్ హెల్ప్ అంటారా ఫ్రెండ్స్, నేను ఏం హెల్ప్ చేసినాను అని చెప్పి నా బ్లైండ్ స్కూల్కి తెలుసు, అండ్ నేనేం చేస్తున్నాను అని చెప్పి మా వీధిలో ఉన్న వాళ్ళకి తెలుసు, అండ్ నేను క్యాటరింగ్లో ఉన్నప్పుడు నా లేబర్స్ తెలుసు, నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను అని చెప్పి. సరేనా ఫ్రెండ్స్, ఒక్కసారి నా కిచెన్లో వచ్చి వర్క్ చేస్తే వాళ్ళు మీరు వెళ్ళండి నాకు పనికి వద్దు అని చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళే రకం కాదు. ఓకే, ఈవెన్ నా కుక్క ఒకటి ఉండింది సిజర్ అని చెప్పి, తనకు కూడా తెలుసు నేను ఎట్లాంటి వాడు అని చెప్పి. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎవరు నమ్మని ఎవరు నమ్మకపోయినాయి, ఫస్ట్ మా అమ్మగారు నన్ను నమ్మతారు, అది నేను చాలా హ్యాపీ. అండ్ నెక్స్ట్ నా అక్క చెల్లెళ్ళు అందరూ నమ్ముతారు, అది నేను హ్యాపీ. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, మా బ్లైండ్ స్కూల్లో నేను చదివిన బ్లైండ్ స్కూల్లో చాలామంది నమ్ముతారు, అది నేను హ్యాపీ. ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, ఇట్లా గోడకి ఆనుకొని మాట్లాడుతున్నాను అని చెప్పి ఎవరు ఏమనుకోకండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో పెడుతున్నానంటే 2-3 మినిట్స్ 4 మినిట్స్ వీడియో పెడుతున్నానంటే దయచేసి ఇంకా ఒకసారి సారీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఫ్రెండ్స్, నేను హెల్ప్ చేసింది నేను ఎవరి దగ్గర చెప్పుకోలేదు, ఈవెన్ మా అమ్మ దగ్గర కూడా చెప్పుకోలేదు, కానీ మా అమ్మకు తెలిసింది. ఓకేనా, క్యాటరింగ్లో ఉండేటప్పుడైతే ఫ్రెండ్స్ ఇది చెప్పుకోకూడదు, చెప్పుకుంటున్నాను, కానీ ఎప్పుడైతే ఎక్కడైతే ఫుడ్ మిగులుతుందో, అంటే నేను ఇప్పుడు 100 మెంబర్స్ కేటరింగ్ ఆర్డర్ వచ్చిందంటే మినిమం అన్నా కూడా ఓ 20-30 మెంబర్స్ భోజనాలు పంపిస్తాండి, ఎక్స్ట్రా భోజనాలు పంపిస్తాండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక స్లమ్ ఉంది భిన్నమంగళ స్లమ్ అని చెప్పి, ఇంద్రానగర్లో ఉంది అంటే బెంగళూరులో. అండ్ ఇక్కడ ఇంకో స్లమ్ ఉంది, ఆ స్లమ్కి నేను జస్ట్ ఫుడ్ ఎత్తుకొని పోతాండి అంతే, ఫుడ్ అంటే ఒక్కరికి చెప్తాండి ఇట్లా ఫుడ్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి. ఫ్రెండ్స్, కొన్ని ఇచ్చేస్తాండి ఫుడ్, అంటే పాత్రలు మాత్రం తీసుకుంటాండి, ఫుడ్ ఇచ్చేస్తుంటి. సో అట్లా ఉండేవాడిని ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎట్లా ఇంట్లో ఉంటున్నానంటే, నా దగ్గర కారు ఉండింది అండ్ నా దగ్గర బైక్ ఉండింది, మా సిజర్ ఉండింది. ఫ్రెండ్స్, ఈవన్ ఈ ఏసీ ఉంది కదా, ఇది నా ఆఫీస్ రూము, నా ఇంటి ఏసీ. ఓకేనా, అది కూడా విప్పి ఇంట్లో పెట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను అమ్మ ఉన్నాం కాబట్టి చిన్న ఇంట్లో ఉంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్కి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడినా, అది లాక్డౌన్ అయిన తర్వాత చాలా కష్టాలు పడినా, అయినా నేను ఎవరిని అడుక్కోలేదు, ఎంత ఎట్లో దేవుడు ఇస్తున్నాడు తీసుకుంటున్నాను. నాకు ఇచ్చే దాంట్లో నాకు 100 రూపీస్ ఇస్తే మినిమం 10 రూపాయలు అన్నా వేరే వాడికి ఇస్తా అంటే, నేను సీరియస్లీ చెప్తున్నాను, నిజాయితీకి కాలం లేదు ఫ్రెండ్స్, నిజాయితీకి కాలం లేదు. ఇంకా ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఎవరో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినారు అని చెప్పి చెప్పినాను కదా, ఆయనకి డబ్బులు వాపస్ రిటర్న్ పంపించేసిన. ఓకేనా, రిటర్న్ పంపించేసిన తర్వాత నాకు ఒకరు ఒక మాట అన్నారు, అంటే డబ్బులకే వాల్యుయేషన్ ఇస్తారా అని చెప్పి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు డబ్బుల ముఖం చూడలేదు, మనిషి ముఖం చూస్తున్నాను. అది అందరికీ నా గురించి తెలుసు. సరేనా, నేను క్యాటరింగ్లో వర్క్ చేసేటప్పుడు మొత్తం అందరికీ తెలుసు నా గురించి. ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, అండ్ ఇవాళ లైవ్కి వస్తే ఒక చెల్లెలు నన్ను ఒక మాట అనింది, కొంచెము వెనక ముందు చూసుకొని అంటే బెటర్. ఓకే, ఊరూరికే తెలిసి తెలియక మాట్లాడడం చాలా తప్పు. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది ఏమన్నారంటే, నా క్లాస్మేట్స్ కానీ నా అంటే జతలో తిరిగిండే వాళ్ళు కానీ, వాళ్ళు ఏమంటున్నారంటే, అరే నువ్వు అంటే కన్నడలో మాట్లాడే అప్పి తప్పి ఈ కాలంలో పుట్టేసినావు, నువ్వు ఎప్పుడో పుట్టాల్సింది అని. ఫ్రెండ్స్, ఏమంటే నాకు అంతా నేర్పించింది మా గురువు గారు. మా గురువు గారు అంటే ఇంద్రానగర్ రకం స్కూల్ ఫర్ ద బ్లైండ్ అని చెప్పి మా ఆచార్య రాకుం గురువు గారు. సరేనా, ఆయన ఎంత మంచి మనిషి అంటే ఫ్రెండ్స్, ప్రతి సాటర్డేను పబ్లిక్ సర్వింగ్ చేస్తారు, అంటే పబ్లిక్లో వాళ్ళకి ఏమేమి కావాలో అంతే చూస్తారు.
అట్లా ఉందాము అని చెప్పి నేను అనుకున్నా. కానీ యూట్యూబ్లో వచ్చిన తర్వాత కూడాను రాజకీయాలు చాలా బాగా జరిగాయి. ఆ రాజకీయాలు చేయడం చాలా తప్పు ఫ్రెండ్స్. ఒక్కసారి నేను ఏమనుకున్నానంటే జతలో ఉన్నవాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే, జతలో ఉన్నప్పుడు మనకి అంటే వెంట ఉన్నప్పుడు మనకి వాల్యుయేషన్ తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాల్యుయేషన్ తెలుస్తుంది. అవును అరే ఇట్లుండే కదా ఇట్లుండే కదా అని చెప్పి వాల్యుయేషన్ తెలుస్తుంది. సో అందరూ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్కి రావడానికి పెద్ద ఇష్యూ కాదు, యూట్యూబ్కి వచ్చిన తర్వాత దాన్ని కష్టాలు భరించేవాడే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఒకటి నాకు ఏముందంటే, నాకు తెలిసిన ప్రకారము వాళ్ళు ఏమైనా అన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారనుకోండి, ఊరికే ఉండండి, ఊరికే ఉండండి. తర్వాత పెరిగిన తర్వాత కూడా పైనుంచి కింద వరకు చూసే ఏంద్రబాయి అని చెప్పి అడిగితే అది ఒక లెక్కాచారం ఉంటుంది. మనము కోపాలు తాపాలు అని చెప్పి పడుకోకపోతే మనకి వాల్యుయేషన్ అనేదే ఉండదు. సో దానివల్ల నేను నాకు కూడా ఫస్ట్ ఒకప్పుడు కోపం ఉండే, డబ్బు కావాల్సిండే, అది కావాలి. ఎప్పుడైతే నేను దెబ్బతిన్నానో అప్పటి నుంచి నేను బాగుందామని చెప్పి అందరి దగ్గర బాగుందామని చెప్పి అనుకున్నాను. కానీ ఏమో దేవుడు నాకు ఈరోజు ఈ పరిస్థితి ఇచ్చినాడు. ఆయనకేమో తెలిసి తెలియక నేనేమో చేసిండొచ్చు. దానికనే నేను కూడా అన్నీ వదులుకొని, నేను కూడా చెడ్డ అలవాట్లు చేశాను లేదని చెప్పలే, నేనేం గాంధీజీ కాదు, నేను కూడా చెడ్డ అలవాట్లు చేసినాను లేదని చెప్పలే. కానీ ఇప్పుడంతా మానుకొని హ్యాపీగా ఉన్నాను. సో అమ్మ పెట్టింది తినుకొని ఇంక మీదట నేను టీం అని చెప్పి చేసుకోను ఫ్రెండ్స్, టీం అని చెప్పి చేసుకోను. ఎందుకంటే టీం అని చెప్పి మనం చేసుకుంటాం కానీ, కానీ వాళ్ళకి ఇదిగా అయిపోయింది, కానీ అయిపోని ఏమో అయిపోయింది. సో నా నుంచి ఏమైనా ఎవరికైనా హర్ట్ అయింటే కానీ తప్పు అయింటే కానీ సారీ ఫ్రెండ్స్, బై బై ఫ్రెండ్స్, అందరూ బాగుండండి. లాస్ట్లో ఒక ఇది చెప్తాను ఫ్రెండ్స్, మనము ఎప్పుడే కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటాను. నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడాను హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాగర బ్లాగ్స్, అందరూ గాయస్ ఎలా ఉన్నారు, మీరు అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తాము అని చెప్పి అంటాను. ఎందుకంటానంటే అందరూ బాగుండాలి అంటే అది బాగుండండి అని చెప్పి కోరుకొని ఈ వీడియో స్టార్ట్ చేద్దాము అని చెప్పి అంటాను ఫ్రెండ్స్. సో బై బై ఫ్రెండ్స్, అందరూ బాగుండండి, బాగున్న దాంట్లో నేను ఉంటాను. ఎక్కడంటే అక్కడ తిరగకండి, ఏమంటే అది ఎక్కడంటే ఆ ప్లేస్కి వెళ్ళి లేనిపోని ఇదంతా తెచ్చుకోకండి. మీ ఇంట్లో అమ్మా నాన్నని చూసుకోండి, బాగుండండి. బై బై ఫ్రెండ్స్, జై శ్రీరామ్.